లోన్ యాప్కి సంబంధించి గత కొద్ది రోజులుగా పత్రికల్లో చూస్తున్నాం, మీడియాలో వస్తున్నాయి. చాలామందిని వీళ్ళు బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, దాని ద్వారా పాపం కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడేటువంటి పరిస్థితి. ఇందులో భాగంగా గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ముత్తుకూరు మండలంలో నేను పర్యటిస్తున్నప్పుడు నా వ్యక్తిగత సెక్రటరీ ఎవరైతున్నాడో పిఏ పర్సనల్ అసిస్టెంట్ వచ్చి ఒక నెంబర్ నుంచి 100 సార్లు ఫోన్ వచ్చింది, ఏదన్నా అర్జెంట్ ఏమోనని చెప్పి చెప్పిన వెంటనే ఆన్సర్ చేయమన్నాను. సాధారణంగా నా ఫోన్ కాల్స్ నేనే ఆన్సర్ చేస్తాను. వాళ్ళు ఫోన్ చేసిన వెంటనే గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడేది, ఈ విధంగా పలానా వ్యక్తి మా దగ్గర అప్పు తీసుకున్నాడు, ఆల్టర్నేటివ్ కింద మీ నెంబర్ ఇచ్చాడు, కాబట్టి దానికి సంబంధించి మీరు ఆ అప్పు మీరు కడతారని చెప్పి చెప్పారని చెప్పి చెప్పిన మాట్లాడు. వెంటనే సంబంధం లేదని చెప్పి చెప్పిన తర్వాత వేరే కాల్ నుంచి మరొక కాల్ నుంచి దాదాపుగా మరొక ఈరోజు పోలీసు ట్రేస్ చేసిన దాని ప్రకారం 79 కాల్స్ రావడం జరిగింది. ప్రతి కాల్ని ఈరోజు టెక్నాలజీ ఉంది కాబట్టి బ్లాక్ చేశారు. బ్లాక్ చేసిన తర్వాత నా దగ్గరికి వచ్చి చెప్పారు, సార్ ఈ విధంగా 79 కాల్స్ వచ్చాయి, బ్లాక్ చేశామంటే ఇది వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనలు, కాబట్టి దీన్ని మనం ఏదో బ్లాక్ చేసి వదిలేసామనేటువంటిది కాకుండా దీని మీద విచారణ జరపాలని చెప్పి చెప్పిన లక్ష్యంతో వెంటనే నెల్లూరు జిల్లా ఎస్పీ విజయారావు గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఎస్పీ గారు వెంటనే స్పందించి టెక్నికల్ టీమ్ని కాన్స్టిట్యూట్ చేసి ఆ టీం ద్వారా వివరాలు సేకరించి వాళ్ళని ఒక వలపన్ని ఈరోజు దాదాపుగా జిల్లా ఎస్పీ గారు చొరవ తీసుకోవడం, జిల్లాలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయడంతో ఈరోజు దాదాపుగా ముఠా మొత్తం కూడా పట్టుబడింది. అయితే పట్టుబడిన తర్వాత నాకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే నాకు ఎందుకు ఫోన్ చేశారనేటువంటిది ఆరా తీయమంటే నాకు తెలిసినంతవరకు పోలీసు విచారణలో తేలింది. మా వ్యక్తిగత సహాయకుడికి ఫోన్ చేసినప్పుడు కూడా వాళ్ళు చెప్పేటువంటి మాట, మీ నెంబర్ ఆల్టర్నేటివ్ నెంబర్గా ఇచ్చాడు పలానా వ్యక్తి, కావాలంటే మీకు ఆయన నెంబర్ ఇస్తాం మీరు మాట్లాడండి, మీకు ఆయన నెంబర్ ఇస్తాం మీరు మాట్లాడండి అని పదే పదే చెప్పడం. దాని వెనక అంతరార్థం ఏంటంటే ఆ వ్యక్తిని మేము పిలిచి నా నెంబర్ నువ్వు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, వాళ్ళు మా మీద ఒత్తిడి పెంచుతున్నారని చెప్పి చెప్పిన మేము కోప్పడితే ఆ ఆవేశం వెలిబుచ్చితే ఆ వ్యక్తి వెంటనే వెళ్ళి ఇదిగో విధంగా వెళ్ళి దృష్టికి పోయింది నేను అప్పు తీసుకున్నానని చెప్పి డబ్బులు చెల్లించేస్తాడనేటువంటి ఒక దుర్మార్గం అనేటువంటి పన్నాం. ఈరోజు ఫోటోలు ఏ విధంగా మార్ఫింగ్ చేస్తున్నారో కాస్త స్థాయి కలిగినటువంటి వ్యక్తులకి డిఫరెంట్ టైప్స్లో అంటే ప్రతి ఒక్కరిని బెదిరించాలి, బ్లాక్మెయిల్ చేయాలి, డబ్బులు వసూలు చేయాలనేటువంటి ఆలోచన దాన్ని జరిగింది. కాబట్టి వెంటనే అందరినీ అక్కడ ఉన్నటువంటి నిర్వాహకుడిని, ఫోన్ కాల్స్ చేసినటువంటి వ్యక్తుల్ని, నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తిని అందరిని కూడా ఈరోజు పోలీసు పట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సాధారణంగా నాకున్నటువంటి ఆలోచన ఇటువంటి విషయాలు సమాజానికి చేటు తెచ్చేటువంటి విషయంలో బాధ్యతాయుతమైనటువంటి పాత్ర నిర్వహిస్తూ మంత్రిగా ఉండేటువంటి నేనే దీన్ని చూసి చూడనట్టుగా ఉదాసీనంగా వ్యవహరించకూడదనేటువంటి లక్ష్యంతో దాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్ళాం. పోలీసులు దాని మీద సమగ్రంగా దృష్టి పెట్టి ఈరోజు ఆ సమస్యని పరిష్కరించి ఈరోజు దానికి సంబంధించి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. దీనిలో కొసమెరిపి ఏంటంటే రిమాండ్ కోసం వాళ్ళని తీసుకొచ్చిన వెంటనే అరెస్ట్ చేసి దాదాపుగా ప్రముఖ సీనియర్ న్యాయవాదులుగా ఉండేటువంటి వాళ్ళు ఒక 10 నెల్లూరు జిల్లాకు తరలివచ్చి వాళ్ళ తరఫున వాదోపవాదాలు వినిపించి వాళ్ళని ఏ విధంగానే విడిపించుకుని పోవాలనే ఆలోచన ఉన్నారంటే ఆర్థికంగా వాళ్ళ స్థితి ఏ విధంగా ఉందనేటువంటిది, ఏ విధంగా పేదవాడిని నమ్మించి వంచి దోచుకుంటున్నాడు అనేటువంటిది అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మొత్తం దీంట్లో పోలీసు పాత్ర ప్రధానమైనటువంటిది. కాబట్టి జిల్లా ఎస్పీ విజయారావు గారికి, ఆయనకు సంబంధించినటువంటి పోలీసు, ఆయన కింద పనిచేసినటువంటి పోలీసు అధికార యంత్రాంగం, ముత్తుకూరు ఎస్ఐ గారు, సిఐ గారు, వీళ్ళందరూ కలిసి డిఎస్పీ గారు, హరినాథ్ రెడ్డి గారు, టెక్నికల్ టీమ్, వీళ్ళందరూ కలిసి పనిచేశారు కాబట్టి ఈ వాస్తవం ఈ వెలుగు చూడడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి పోలీసు యంత్రాంగానికి, జిల్లా ఎస్పీ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. మరొక ముఖ్య విషయం, ఎవరికైనా ఇటువంటి లోన్ యాప్ ద్వారా ఇబ్బందులుంటే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురండి, లేదనుకుంటే నా దృష్టికైనా తీసుకురండి. దయచేసి ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా ఆ కుటుంబాలకు అండగా నిలవడం జరుగుతుంది. ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇక్కడ జరిగేదానికి అవకాశం ఆస్కారం లేదు కాబట్టి పొరుగున ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో దీన్ని ఒక కాల్ సెంటర్ పెట్టి ఆపరేట్ చేయడం జరిగింది. ఇది దుర్మార్గమైనటువంటి విషయం. ఇది మన దగ్గర ఇటువంటి పప్పులు ఉడకవు కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉక్కుపాదంతో అణిచివేస్తున్నాడు కాబట్టి పొరుగున ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం నుంచి ఈ నిర్వాహకులు లావాదేవీలు నిర్వహించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరు ఎక్కడి నుంచి ఫోన్ చేసినా మా దృష్టికి తీసుకొస్తే వెంటనే దాని మీద తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని తప్పనిసరిగా కటకటాల వెనక్కి పంపించడం జరుగుతుంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఇటువంటి వాటికి అండగా నిలుస్తామని చెప్పి ఈ సందర్భంగా ఎవరైతే పాపం బాధితులు ఉన్నారో ఆ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అంటే సాధారణంగా పోలీసులకు సంబంధించినటువంటి దాంట్లో వలపనేటువంటి విషయంలో రకరకాలైనటువంటివన్నీ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఎవరు ఎక్కడ ఏది ఏ విధంగా రాబట్టాలనేటువంటి ఆలోచనతో పోలీసులు వాళ్ళకి సంబంధించి ట్రాప్లోకి రావడానికి, మామూలుగా వాళ్ళు ఏంది ఎంతసేపటికి మీరు ఆన్లైన్లో డబ్బులు వేయండి అంటారు, ఆన్లైన్లో డబ్బులు వేసినందువల్ల విషయాలు వాస్తవాలు తెలియవు. అందుకని ఆ ట్రాప్లో వాళ్ళని తీసుకురావడానికి పోలీసు ఆపరేషన్లో భాగంగా జరిగినటువంటి కార్యక్రమాలు కాబట్టి పోలీసులు చాలా అందుకే చెప్పేది పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహరించి ఈ గుట్టును మొత్తం రట్టు చేయడం జరిగింది.